गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देव महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारम समस्त, नमस्कारम समस्त ईके, नमस्कारम समस्त यम यम, नमस्कारम समस्त सी वी, नमस्कारम समस्त सी वी, नमस्कारम समस्त See, we to your lotus feet. व्योमकेशं महासेनजनकश्चारु विक्रमः रुद्रो भूतपतिस्थानुः अहिर्मुथ्यादिगम्बरः। నన్ను కన్న నా తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను। హోమియో పితామహులు హనుమన్ కెంట్ హెరింగ్స్ మరియు ఆ శాస్త్ర అభివృద్ధికి కృషి చేసిన పెద్దలందరికీ నమస్సుమనస్సులు। అందరికీ మాస్టర్ గారి దివ్య శుభాశీస్సులు। నిన్నటి శిక్షణా తరగతిలో మనం జంతువుల కాట్ల గురించి నేర్చుకునే ప్రయత్నం చేశాం। జంతువులు కీటకములు రెండు రకములైనటువంటి ఉంటాయి। జంతువులు కీటకముల కాట్లు కీటకాలు వేసవి కాలమునందు బొరియల్లో ఉండలేక భూమి లోపల బయటకు వస్తాయి। అవి వచ్చినప్పుడు దగ్గరలో ఎవరుంటే వాళ్ళని కరవటం కొట్టడం చేస్తూ ఉంటాయి। కీటకములు కరవటం అందులో ఉండే ఆ కీటకములో ఉండే విష పదార్థాన్ని బట్టి బాధలు ఉత్పన్నం అవటమే జరుగుతుంది। ఇక జంతువుల్లో పిల్లి కుక్క ఎలుక ఇలాంటివి ఎక్కువగా మనుషుల్ని కరుస్తూ ఉంటాయి। అందులో ప్రధానంగా ఎక్కువగా ఇబ్బంది పెట్టేది కుక్క కరవటం అనేటటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం। కుక్క కరిచినప్పుడు తగు జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే మనకి ఇబ్బందులు ఎదురవుతాయని నిన్నటి శిక్షణా తరగతిలో నేర్చుకోవటం జరిగింది। ఒకసారి మరలా దానిని పునశ్చరణ చేసి ఆ తర్వాత మిగిలిన శిక్షణా తరగతిలోకి మనం వెళ్ళి మాస్టర్ గారు చెప్పే అంశాలని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం। కుక్కల్లో రెండు రకాల కుక్కలు ఉంటాయి। ఒకటి పిచ్చి ఎక్కినటువంటి కుక్కలు, పిచ్చి ఎక్కని కుక్కలు। పిచ్చి ఎక్కిన కుక్కలు గనక కరిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుంది। కరిచింది పిచ్చి కుక్క మంచి కుక్క అని తెలియాలి అంటే కుక్క కరిచిన తర్వాత 14 రోజుల లోపల, అసలు మామూలుగా 12 రోజుల లోపల ఆ కుక్క గనక చనిపోతే అది పిచ్చి కుక్క కింద లెక్క। దానికి అప్పటికే ర్యాబిస్ అనే వ్యాధి అటాక్ అయినట్టు మనం అర్థం చేసుకోవాలి। అప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులకు గురవుతాం।
రెండు, ఇళ్లల్లో చాలామంది కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. పెంపుడు కుక్కలు ఉంటాయి. ఈ పెంపుడు కుక్కలు ఒక్కొక్కసారి మరి వాటికి ర్యాబిస్ రాబోయే ముందు ఏం చేస్తాయి అంటే ఇంట్లోకి వచ్చిన వాళ్ళని కరవటము, తర్వాత కొంతకాలం తర్వాత మరి యజమానినే కరవటం అనేది కూడా చేస్తూ ఉంటాయి. అలా కుక్క యజమానిని కరుస్తోంది అంటే దానికి ర్యాబిస్ రాబోతోందని మనం గుర్తుంచుకోవాలి. అలాంటి సందర్భంలో కుక్క గనక కరుస్తోంది అంటే ఊరికనే దానికి నెలకి ఒక మోతాదు చొప్పున బెల్డోనా 200 రెండు మూడు నెలల్లో రెండు మూడు మోతాదులు వేయాలి. వేసిన తర్వాత ఇంకా లక్షణాలు తగ్గకపోతే బెల్డోనా 1 ఒక మోతాదు వేస్తే ఆ కుక్క కరవటం మానేస్తుంది. మానేయకపోతే దానిని బయట ఎక్కడో తీసుకెళ్ళి విడిచిపెట్టడం, ఏదో చేయాల్సిందే తప్ప ఇంకా దాన్ని ఇంట్లో ఉంచుకోవడం అనేటువంటిది చేయకూడదు. ఇంట్లో కనుక ఉంచుకుంటే దానికి ర్యాబిస్ కనుక అటాక్ అయితే అది కరిస్తే అందరికీ కూడా ర్యాబిస్ అటాక్ అవుతుంది. కుక్క కరిచినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలో మొట్టమొదటిది తీసుకోకూడని ఆహారం ఏంటంటే బెల్లము, కొబ్బరి, నెయ్యి, నూనె కరిచిన 6 నెలల వరకు తీసుకోకూడదు. కుక్క కరిచిన 1 సంవత్సరం వరకు వానలో తడవకూడదు. ఇంకొక విషయం నిన్న చెప్పడం మర్చిపోయాను, ఉలవలు అనేవి ఉంటాయి. ఆ ఉలవలు చెవిలోకి వెళ్ళకూడదు కుక్క కరిచిన వాడు, వెడితే ర్యాబిస్ అటాక్ అవుతుంది. అలాగే ఉలవల సంచిలో ఉలవల్లో చెయ్యి పెట్టకూడదు. తర్వాత ఉలవల్ని గుడ్డి మరి వండుతారు, గుగ్గిళ్ళలాగా వండుతారు అండి, గుగ్గిళ్ళు అంటారు. ఆ ఉలవ గుగ్గిళ్ళు తింటే ర్యాబిస్ అటాక్ అవుతుంది. ఆ గుగ్గిళ్ళని వండేటప్పుడు దాన్ని వార్చినప్పుడు మనకి జావా లాంటి పదార్థం వస్తుంది. అన్నం వార్చినప్పుడు ఎలా వస్తుందో అలా వస్తుంది. దాన్ని చారు అంటారు, ఉలవ చారు అంటారు. ఆ ఉలవ చారు తాగకూడదు. నిన్న ఆ విషయాలు మనం చెప్పుకోవడం మర్చిపోయాం. కాబట్టి కుక్క కరిచినటువంటి వాళ్ళు, అది పిచ్చి కుక్క కానీ మంచి కుక్క కానీ, ఉలవలు వేసినటువంటి చేలల్లోకి వెళ్ళకూడదు, తిరగరాదు. ఉలవల్లో చేతులు పెట్టకూడదు. ఉలవలను గుగ్గిళ్ళుగా వండుకొని తినకూడదు. ఉలవ చారు తాగకూడదు. ఇది కనుక చేస్తే ర్యాబిస్ అటాక్ అయ్యేటటువంటి ర్యాబిస్ అటాక్ అవ్వడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక కుక్క కరిచినప్పుడు ఎలాంటి వైద్యం చేసుకోవాలో కూడా నిన్న కొంతవరకు కాదు చాలా భాగం చెప్పేశాను. ఒక్కసారి మళ్ళీ దాన్ని పునశ్చరణ చెయ్యాలి, ఎందుకంటే ఇంపార్టెంట్ విషయం కాబట్టి. మరొక్కసారి దాన్ని గబాబా రివిజన్ చేసుకుని తర్వాత క్లాసులోకి మనం వెళ్ళిపోతాం. కుక్క కరిచినప్పుడు గాయములు మాను వరకు ఎకినీషియా మదర్ టీచర్ని పొద్దున సాయంకాలం కరిచిన దేహ భాగాలపైన పూత పెడుతూ ఉండాలి. కుక్క గోళ్ళు మాత్రమే దిగి ఘాట్లు, కుక్క పళ్ళ యొక్క ఘాట్లు దేహం మీద పడనప్పుడు బెల్డోనా 30 వారానికి ఒక మోతాదు చొప్పున 2 సార్లు ఇవ్వాలి. కుక్క గోళ్ళు మాత్రమే గీసుకుని పళ్ళు దేహ భాగములందు దిగనప్పుడు చేయవలసిన వైద్యం ఏంటంటే గోళ్ళు ఎక్కడైతే గీసుకోబడ్డాయో ఆ గోళ్ళు గీసుకోబడిన దేహ భాగాలపైన ఎకినీషియా పైని రాయాలి రోజుకు 2 సార్లు. తర్వాత బెల్డోనా 30 వారానికి ఒక మోతాదు చొప్పున 2 సార్లు ఇవ్వాలి. తర్వాత కుక్క కరిచినప్పుడు కుక్క పళ్ళు గనక దేహ భాగంలోకి గనక మాంసం లోపలికెళ్ళి గాయమయ్యి రక్తం గనక కారితే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండకపోతే ర్యాబిస్ అటాక్ అవుతుంది. అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి అంటే
ఎక్కడైతే కుక్క కరిచిన దేహ భాగాలు ఉన్నాయో వాటిపైన సూక్ష్మ క్రిములు వైరస్లు బ్యాక్టీరియాలు చేరకుండా ఉండడానికి ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి ఆ గాయాలపైన అవి మానేదాకా ఎకినీషియా మదర్ పింఛర్ని రాస్తూ ఉండాలి రోజు రాయాలి కుక్క పళ్ళు గనుక దిగితే చేయవలసిన వైద్యం ఎలా చేయాలి రోజుకు ఒక మోతాదు బెల్లోన తట్టి చొప్పున రెండు రోజుల్లో రెండు మోతాదులు ఇవ్వాలి కుక్క గనుక కరిచినప్పుడు పళ్ళు గనుక నీ యొక్క పిక్కలో కానీ మాంసంలో కానీ దిగితే అప్పుడు చేయవలసిన వైద్యం ఏంటి రోజుకు ఒక మోతాదు చొప్పున బెల్లోన తట్టి రెండు రోజుల్లో రెండు మోతాదులు ఇవ్వాలి ఆ తర్వాత ఒక వారంలో బెల్లోన తట్టి రెండు మోతాదులు ఇవ్వాలి వారంలో బెల్లోన తట్టండి త్రీ డేస్ గ్యాప్ తో టూ డోసెస్ ఇవ్వాలి అటు తర్వాత వారము నాకు ఒక మోతాదు చొప్పున బెల్లోన తట్టి రెండు మోతాదులు ఇవ్వాలి ఆ తర్వాత చూడండి టైం గ్యాప్ ఎలా పెంచుకుంటూ వస్తున్నారు మొట్టమొదట రోజుకి ఒక మోతాదు ఆ తర్వాత వారానికి వారంలో రెండు మోతాదులు ఆ తర్వాత వారానికి ఒక మోతాదు చొప్పున రెండు మోతాదు టైం గ్యాప్ పెరుగుతుంది అది తర్వాత 15 రోజులు ఒక మోతాదు చొప్పున బెల్లోన తట్టి రెండు మోతాదులు ఇవ్వాలి ఆపై నెలకు ఒక మోతాదు చొప్పున బెల్లోన తట్టి రెండు మోతాదులు ఇవ్వాలి ఇది మంచి కుక్క పిచ్చి కుక్క కాకుండా మంచి కుక్క పెంపుడు కుక్క గనుక కరిస్తే తీసుకోవాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇది నిన్న చెప్పాను మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు రిపీట్ చేయడం జరిగింది పిచ్చి కుక్క కరిస్తే రాబీస్ అటాక్ అయ్యేదాకా చూస్తూ కూర్చోటైనా రాబీస్ అటాక్ కాకుండా హోమియోపతిలో మందులు ఉన్నాయా అంటే పిచ్చి కుక్క కరిచినా కూడా రాబీస్ అనే భయంకరమైన స్థితి రాకుండా ఉండటానికి సరైన వైద్యము పచ్చబాణాదులు జాగర్తగా పాటించాలి హోమియోపతిలో ఉన్న విశేషం ఏంటంటే పచ్చబాణాదులు గనక మీరు సరిగా పాటించకపోతే రిజల్ట్స్ కరెక్ట్ గా రావు ఎందుకని అంటే హానిమన్ ఔషధాల్ని నిరూపించినప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మసాలాలు గరం మసాలాలు మాంసం చేపలు బ్రాందీ విస్కీ పొగాకు చుట్ట బీరు వైన్ ఇలాంటివి లేనటువంటి ఆహార పదార్థాలను ఇచ్చి ఔషధాలను నిరూపించాడు కాబట్టి మన వైద్యం చేయించుకున్నంత కాలం హోమియోపతిలో ఆ పదార్థాలు తినరాదు అని హానిమన్ చెప్పాడు ఆ పచ్చబాణాదులు పాటించకుండా గనక మీరు గనక హోమియో ఔషధం వేసుకుంటే జరగకూడదు జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మీ యొక్క నెగ్లిజెన్స్ దానికి కారణం అంటే హోమియోపతిలో ఇది చికాకు ఉంది ఈ చికాకు తరచూ వస్తూనే ఉంటుంది కాబట్టి పిచ్చి కుక్క కరిచినప్పుడు ఇప్పుడు వైద్యం చేసుకోవాలన్నటువంటి పద్ధతి ఏమిటంటే ఎక్కడ ఏ దేహ భాగములపై అయితే పిచ్చి కుక్క గాట్లు పడి రక్తం వచ్చిందో ఆ గాయములపైన ప్రతిరోజు ఉదయం సాయంకాలము ఎకినీషియా మదర్ పింఛర్ని గాయాలు నయమయ్యేదాకా రాసుకోవాలి ఆ రాసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఏంటంటే బెల్డోన తట్టి రోజుకు ఒక మోతాదు చొప్పున మూడు మోతాదులు రోజుకు ఒక మోతాదు చొప్పున మూడు మోతాదులు అంటే మూడు రోజులు లైన్గా రోజు ఒక మోతాదు వేసుకోవాలి రోజుకు ఒక మోతాదు చొప్పున మూడు మోతాదులు ఆ తర్వాత బెల్డోన తట్టి రెండు మోతాదులు చొప్పున బెల్డోన తట్టి వారానికి రెండు మోతాదులు చొప్పున రెండు వారాల్లో నాలుగు మోతాదులు మళ్ళీ చూద్దాం బెల్డోన తట్టి వారానికి రెండు మోతాదులు చొప్పున రెండు వారాల్లో నాలుగు మోతాదులు ఇవ్వాలి అటు తర్వాత వారానికి ఒక మోతాదు బెల్డోన 200 చొప్పున ఒక నెలలో నాలుగు మోతాదులు ఇవ్వాలి అటుపై 15 రోజులు ఒక మోతాదు బెల్డోన 200 చొప్పున మూడు మోతాదులు ఇవ్వాలి అంటే మొదటి మోతాదు బెల్డోన 200 ఇచ్చిన 15 రోజుల తర్వాత రెండవది అది అయిన తర్వాత 15 రోజులు గ్యాప్ తర్వాత
మూడో మోతాదు వేయాలి. ఆ తర్వాత 15 రోజులకి మూడు మోతాదులు ఇచ్చిన తర్వాత ఒక నెల కాల వ్యవధి వదిలిపెట్టాలి, మందు పనిచేయాలి కాబట్టి. ఆపై బెల్డోనా వనం ఒక డోసు ఇవ్వాలి, మళ్ళీ ఒక నెల కాల వ్యవధి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత తూజా 30 ఇవ్వాలి. ఇప్పటికి పిచ్చి కుక్క కరిస్తే ఇవ్వవలసిన ఔషధముల సముదాయం పూర్తయిపోయింది. మరొక్కసారి మళ్ళీ చెప్తాను, పిచ్చి కుక్క కనుక కరిస్తే కరిచిన దేహభాగాలపై గాయాల పైన ప్రతిరోజు ఉదయం సాయంకాలము టెక్నీషియా మదర్ టీచర్ పూయాలి గాయాలు నయమయ్యేదాకా. ఆ తర్వాత బెల్డోనా 30 రోజుకు ఒక మోతాదు చొప్పున మూడు మోతాదులు. ఆ తర్వాత బెల్డోనా 30 వారానికి రెండు మోతాదులు చొప్పున రెండు వారాల్లో నాలుగు మోతాదులు. అటు తర్వాత వారానికి ఒక మోతాదు బెల్డోనా 200 పొటెన్సీ పెరిగింది. బెల్డోనా 200 చొప్పు బెల్డోనా 200 ఒక డోస్ చొప్పున ఒక నెలలో నాలుగు మోతాదులు. ఆపై 15 రోజులకు ఒక మోతాదు చొప్పున బెల్డోనా 200 మూడు మోతాదులు. అటు తర్వాత ఒక నెల కాల వ్యవధి వదిలిపెట్టాలి. ఆ తర్వాత బెల్డోనా వనం ఒక డోసు ఇవ్వాలి, మళ్ళీ ఒక నెల కాల వ్యవధి వదిలిపెట్టాలి, తూజా 30 ఒక డోసు ఇవ్వాలి. పిచ్చుకొక గరిచిన తర్వాత కరిచిన దేహ భాగం నుంచి బాధలు పైకి ఎగబాకటము, కరిచిన దేహ భాగాల్ని పైకి ఎత్తితే హాయిగా ఉండటం, కిందకి దించితే బాధలు ఎక్కువగా ఉండి ఆ దేహ భాగము దగ్గరలో ఉండేటటువంటి చోట బిళ్ళలు గనక చంకల్లో కానీ గజ్జల్లో కానీ గనక కడితే అప్పుడు టెటనస్ అటాక్ కాబోతుందని తెలుసుకోవాలి. అప్పుడు హైపర్కమ్ 200 ఒక డోసు, వ్యాధి తీవ్రతను బట్టి అవసరమైతే హైపర్కమ్ వెనం ఒక డోసు వేయాలి. కుక్క కరిచిన గాయాలు చీము గనక పట్టి వ్యాధి వేదనలు మీకు దేహ భాగముల నుంచి పైకి ఎగబ్రాకుతుంటే అప్పుడు లెడమ్ పాల్ 200 ఒక డోసు ఇవ్వాలి. ఇవి నిన్న చెప్పుకున్నటువంటిది. పిచ్చి కుక్క కరిచినప్పుడు ర్యాబిస్ అటాక్ అవుతే ఏం జరుగుతుందో కూడా నిన్న చెప్పాను. ర్యాబిస్ కనుక అటాక్ అయితే కుక్కల అరవటము, కుక్కల మొరగటము, కుక్కలాగా భోజనం నేల మీద పెట్టుకుని తినటము, దుమకటము, ఎగరటము, హింసాత్మకముగా ప్రవర్తించడము, నీళ్లను చూస్తే భయపడటము, నీరు పాడుతూ ఉన్నటువంటి శబ్దము గనక వినపడితే భయపడి వణికిపోవటము, పానీయములు వేటిని చూసినా కూడా గ్లాసులో కానీ వాటిలో కానీ పానీయాలు చూస్తే వాటిని చూసి భయపడటము, వణికిపోవటము, ఇలాంటి లక్షణాలు వస్తే ర్యాబిస్ అటాక్ అయినట్టు. ఆ ర్యాబిస్ అటాక్ అయిన వ్యక్తి యొక్క గోరు కానీ పన్ను కానీ ఆరోగ్యవంతుడికి కనుక తగిలితే వాడికి కూడా ర్యాబిస్ వస్తుంది. అందుకని ర్యాబిస్ వచ్చిన వాడిని వేరే మామూలు ఆసుపత్రుల్లో కాకుండా వాడికి వేరే ఆసుపత్రిలో వేరే రూమ్లో ఉంచి తగు జాగ్రత్తలు తీసుకుని డాక్టర్స్ వైద్యం చేస్తారు, మిగతా రోగులతో వీళ్ళని కలవనివ్వరు. కాబట్టి ర్యాబిస్ అటాక్ అయినప్పుడు ఉండేటువంటి లక్షణాలు ఇవి. ఇప్పుడు ర్యాబిస్ అటాక్ అయినప్పుడు వాడవలసిన ఔషధాలు ఏవి కూడా నిన్న చెప్పుకున్నాం. రెండు ఔషధాలు ప్రధానంగా చెప్పుకున్నాం, బెల్డోనా, లెడంపాల్. బెల్డోనా వాడవలసిన రోగులయందు రోగి అరుచుట, దుముకుట, గీరుట, కుక్క వలె మనుషులను కరచుట, ఆ తర్వాత నీటి ప్రవాహ శబ్దము వినచ్చు భయపడుట, ఒక గ్లాసు నీరు చూడగానే రోగి భయముతో వణికిపోవుచుండుట, ఇలాంటి లక్షణాలు కనుక రోగి యందు ప్రస్ఫుటముగా ఉంటే అప్పుడు బెల్డోనా 10 mg కానీ 50 mg కానీ ఒక డోసు వేయాలి. అవసరమైతే రెండో డోసు కూడా 10 mg కానీ 50 mg కానీ వేయచ్చు. ఆ తర్వాత ఉపయోగపడే ఔషధం స్ట్రామోనియం. దీని లక్షణాలు ఎగురుట, కొట్టుట, బట్టలను చించివేయట, వస్తువులను విసిరేయట అను హింసాత్మక లక్షణములతో పాటు పళ్ళు తీవ్రముగా కొరుకుట, తన చుట్టూ నల్లని జంతువులు తిరుగుతున్నాయని
భయపడుచుండుట, కుక్క వలె మరుగుట. ఈ లక్షణాలుంటే ఆ ర్యాబిస్ వ్యాధి సోకిన రోగికి స్ట్రామోనియం 10 mg కానీ 50 mg కానీ ఒక డోసు ఔషధంగా ఇవ్వాలి. ఆ తర్వాత ఈ రెండు ఔషధాలు వేసినా కూడా మీకు వ్యాధి వేదనలు తిరిగి తిరిగి మళ్ళీ వస్తున్నప్పుడు నోసోడ్ వేయాలి. కాబట్టి ఆ నోసోడ్ పేరు హైడ్రోఫోబినమ్. అంటే బెల్డోనా లక్షణాలు, స్ట్రామోనియం లక్షణాలు, ఈ రెండిటి యొక్క లక్షణాలు కలగా పొలగంగా పిచ్చుకుక్క కరిచిన వారి ఎందు గనక ప్రస్ఫుటంగా ఉన్నప్పుడు హైడ్రోఫోబినమ్ 10 mg కానీ 50 mg కానీ ఒక డోసు వేస్తే అప్పుడు ఇది నోసోడ్ కాబట్టి వ్యాధి వేదనలు తొలగి స్వస్థత చేకూరుతుంది. ఇది నిన్న చెప్పుకున్నటువంటి అంశాలు. ఇప్పుడు ఇక పిల్లి ఎలుక కరిస్తే ఎలా వైద్యం చేసుకోవాలి? ఎందుకంటే చాలామందికి తెలిసి తెలియక పిల్లుల్ని ఒంట్లో ఒళ్ళో పడుకోబెట్టుకోవటం, వాటిని ముద్దు పెట్టుకోవటం చేస్తూ ఉంటారు. పిల్లి వెంట్రుకలు కనుక మీరు తినే పదార్థంలో కానీ తాగే వాటిల్లో కానీ పడితే టీబీ వస్తుందని పెద్దలు చెప్పారు. రెండు, పిల్లి తాగి వదిలిన పదార్థాలు మనం తినరాదు, ముట్టరాదు. ఎందుకనంటే అవి ఎక్కడెక్కడో తిరుగుతాయి. అందుకని కుక్కలను కూడా ఇష్టం వచ్చినట్టు ముట్టుకోకూడదు, ముద్దు చేయకూడదు, ముద్దు పెట్టుకోకూడదు. చాలామంది పిల్లలు తెలియక పిల్లి పిల్లల్ని పట్టుకొని ఇంట్లో పెంచుకుంటూ వాటిని ముద్దాడుతూ ముద్దులు పెడుతూ చేస్తుంటారు. పొరపాటుగా వాటి పళ్ళు కానీ గోళ్ళు కానీ తీసుకుంటే 20 సంవత్సరాల తర్వాత ర్యాబీస్ వస్తుంది. ఎందుకు ర్యాబీస్ వచ్చిందో అప్పుడు అర్థం కాదు, ఏమి లేదు అంతా బాగానే ఉన్నాను, ర్యాబీస్ ఎందుకు వచ్చింది ఇప్పుడు అంటే దానికి కారణం 20 సంవత్సరాల క్రితం నువ్వు ఇలా చేసి ఉన్నావు, అప్పుడు చేయగలిగింది ఇంకేం లేదు, దేహాన్ని వదిలిపెట్టి ఇంకో దేహం వెతుక్కోవటం. కాబట్టి అందుకని పిల్లుల్ని జాగ్రత్తగా దూరంగా పెట్టాలి అవి జంతువులు. అలాగే కుక్కల్ని ముట్టుకోకూడదు, కుక్కల్ని నివరకూడదు, కుక్కల్ని ఒళ్ళో కూర్చోపెట్టుకోకూడదు, కుక్కల్ని ఇంట్లోకి రానివ్వకూడదు, పిల్లుల్ని ఇంట్లోకి రానివ్వకూడదు, వాళ్ళ వంటింట్లోకి అసలు రానివ్వకూడదు. ఆ తర్వాత పిల్లి మనం భోజనం చేసిన తర్వాత మన తిన్న ఆహార కంచాలు కనుక బయటపడేస్తే వాటిని నాకుతూ ఉంటాయి, దానివల్ల కూడా మనకి వ్యాధులు వస్తాయి. ఎందుకనంటే అవి ఎలుకల్ని బల్లుల్ని వాటన్నిటినీ తినేటటువంటి జంతువు అది, దాని యందు విష పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకని తిన్న కంచాలు పళ్ళాలు బయట వేసి పిల్లులు నాకేటట్టు కనుక నాకకుండా కనుక చూసుకోబోతే మాత్రం వ్యాధులు వచ్చే అవకాశం ఎంతైనా ఉంటుంది. తగు జాగ్రత్త మనం తీసుకోవాలి. అందుకని దయచేసి కుక్కల్ని పిల్లుల్ని సాధ్యమైనంత వరకు ఇంట్లో పెంచుకోకుండా ఉండటమే మంచిది. ఇంకొకటి కూడా ఉంది చాలామంది పెంచేది, కుందేళ్ళు. కుందేలు పేరు ర్యాబిట్. దాని గోరు దాని నుంచే నీకు ర్యాబిస్ అనే వ్యాధి వచ్చింది. అసలు కుందేలు పేరు ర్యాబిట్ ఇంగ్లీష్లో. ఆ ర్యాబిట్ యొక్క పన్ను కానీ ఆ ర్యాబిట్ యొక్క గోరు కానీ నీకు గీసుకుంటే కుక్కకైతే ఇంకా కాస్త గ్యాప్ వస్తుంది, ర్యాబిట్ది కనుక గీసుకుంటే 5-6 నెలల లోపల నీకు ర్యాబిస్ అటాకే చచ్చిపోతుంది. అందుకని కుందేళ్ళని పెంచకూడదు. తెలియక కుందేళ్ళని ఇళ్లలో పెంచుకొని వాటిని ఒళ్ళల్లో పెంచుకొని తిరుగుతూ ఉంటారు తెలియక. దాని గోరు కనుక పొరపాటుగా నీకు ఎప్పుడన్నా తెలియకుండా గీసుకుంది అంటే యమధర్మరాజు యొక్క దున్నపోతుల బండి వచ్చి వాహనం వచ్చి మీ గుమ్మం ముందు నిలబడుతుంది తీసుకెళ్ళటానికి. అందుకని కుందేళ్ళని పెంచకూడదు, కుందేళ్ళని పట్టుకోకూడదు, కుందేళ్లతో ఆడకూడదు, కుందేళ్ళను ఒళ్ళో కూర్చోపెట్టుకోకూడదు. పిల్లులు కుక్కలు కూడా అంతే.
శ్రద్ధ వహించకపోతే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. కాబట్టి పిల్లి ఎలుక కరిచినప్పుడు కరిచిన దేహ భాగాలపైన గాయాలు మానేదాకా ఎఖినీషియా మదర్ టీచర్ పొద్దున సాయంకాలం పైన పూతగా పెట్టాలి. పిల్లి కానీ ఎలుక కానీ కరిచినప్పుడు లోతుగా గాయాలైతే అప్పుడు ఎఖినీషియాపై రోజు పైన గాయాలపైన పూసుకుంటూ ఉదయం సాయంకాలం రోజుకు రెండు పర్యాయాలు పూయాలి. ఎఖినీషియా సిక్స్ పొటెన్సీ సిక్స్ సి ఎఖినీషియా సిక్స్ సి రోజుకి ఒక మోతాదు చొప్పున మూడు రోజుల పాటు మూడు డోసులు తీసుకోవాలి. పిల్లి కానీ ఎలిక కానీ కరిచినప్పుడు గాయ వాటి పళ్ళు లోతుగా దేహ భాగములోకి గనక గుచ్చుకుని రక్తం గనక వస్తే గాయం మానేదాకా ఉదయము సాయంకాలము ఎఖినీషియా మదర్ టీచర్ గాయాలపైన మానేదాకా రాసుకోవాలి. పిల్లి పళ్ళు కానీ ఎలిక పళ్ళు కానీ లోతుగా దేహతత్వములోకి దిగింది అంటే అర్థం ఏంటంటే అప్పుడు ఎఖినీషియా పైన రాసుకుంటూ పైన రోజుకు ఒక మోతాదు ఎఖినీషియా సిక్స్ సి ఒక మోతాదు మూడు నాలుగు రోజుల పాటు తీసుకోవాలి. మరీ గాయం ఇంకా బాగా లోతుగా అయ్యి ఎఖినీషియా సిక్స్ తీసుకున్నా కూడా ఇంకా ఇబ్బందికరంగా ఉంటే లాడంపాల్ థర్టీ ఒక డోస్ వేసుకోవాలి. లాడంపాల్ థర్టీ ఒక డోస్ వేసుకోవాలి. ఆ తర్వాత నుంచి ఎఖినీషియా పై పైన పూతగా పెట్టుకుంటూ లోపలికి కూడా ఎఖినీషియా ద్రావణాన్ని ఎఖినీషియా మాతృ ద్రావణాన్ని రోజుకు రెండు సార్లు లోపలికి కూడా వేసుకోవాలి. పైన పూత పెట్టడమే కాకుండా లోపలికి కూడా తీసుకోవాలి. ఇంకా అవసరమైతే ఇంకా గాయాలు మనకి ఇబ్బందిగా ఉంటే లడంపాలు తట్టి రెండవ డోసు కూడా వేసుకోవచ్చు. వేయవలసిన అవసరం వస్తే వేయాలి. ఇంకొక ముఖ్య విషయం గుర్తుపెట్టుకున్న గమనిక ఏంటంటే జంతువులు కరిచినప్పుడు వైద్యం చేస్తుండగా ఆ గాయాలు మానేదాకా పూర్తి స్వస్థత వచ్చేదాకా ఆర్నికా అనే హోమియోపతి మందు వేయకూడదు. జంతువుల కాట్లకు గురైన వాళ్ళకి ఆర్నికా అనే మందు వేస్తే ప్రాణాపాయ పరిస్థితి వస్తుంది. ఈ జాగ్రత్త అందరూ కూడా ఈ జాగ్రత్త అందరూ మనం తీసుకోవాలి, అందరూ గుర్తుపెట్టుకోవాలి. పిల్లి కానీ కుక్క కానీ ఎలిక కానీ కరిచినప్పుడు గాయాలయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు అది ట్రీట్మెంట్ పూర్తయిపోయి మామూలు స్థితికి వచ్చేదాకా ఆర్నికా అనే హోమియోపతి మందు ఏ పొటెన్సీలో కూడా తీసుకోకూడదు. ఇది దానికి సంబంధించినటువంటి పిల్లికి కుక్కకి సంబంధించినటువంటి విషయాలు. ఆ తర్వాత కీటకముల కాట్లు. ఇప్పటివరకు జంతువుల కాట్లు చెప్పుకున్నాం, కుక్క చెప్పుకున్నాం, పిల్లి చెప్పుకున్నాం, ఎలుక చెప్పుకున్నాం. ఎలుక కరవటానికి కారణం ఏంటంటే సహజముగా సిఫిలిటిక్ మయాజము దేహతత్వమునందు లోతుగా పాతుకుపోయిన వారిని ఎలుకలు కరుస్తాయి. ఎందుకని అంటే సిఫిలిటిక్ మయాజం దేహతత్వములో లోతుగా పాతుకుపోయిన వారి యందు డికే ఆఫ్ టిష్యూస్ ఉంటాయి, ధాతువులు మృతి చెందుతూ ఉంటాయి, అప్పుడు మీకు ఎలుక కరుస్తుంది. అందుకనే కుష్టు రోగం వచ్చినటువంటి పేషెంట్లు వాళ్ళు రాత్రిపూట నిద్రపోతూ ఉంటే వాళ్ళని ఎలికలు దేహ భాగాన్ని కొరుక్కు తింటూ ఉంటాయి. భగవంతుడి అనుగ్రహం వల్ల వాళ్ళకి ఆ దేహ భాగాల్లో స్పర్శ అనేది ఉండదు కాబట్టి ఎలికలు కొరుక్కు తింటున్నా వాళ్ళు నిద్రపోతారు తెలియక. తెల్లారు లేచేసరికి దేహ భాగాల్లో కొంత భాగం ఒకటి ఏదో ఒకటి తినేసిపోతుంది, ఎలుకో ఏదో ఒకటి.
అక్కడ మృత జీవకణాలు ఉంటాయి. ఆ మృత జీవకణాలు ఉన్న కారణం చేత అలా జరుగుతుంది అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనం ఈ విషయాలు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు కీటకముల కాట్లు. కీటకములు అంటే కాళ్ళ జరులు, తేళ్ళు, సాలెపురుగులు, ఇవి కీటకములు. ఇవి కనుక కరిస్తే కొన్ని కీటకములు విషపూరితమైనటువంటి ఉంటే కొన్నిట్లో పెద్దగా విషం ఉండదు. అట్లాగే తేనెటీగలు, పాములు ఇవన్నీ దీని కిందకు వస్తాయి. ఇందులో మొట్టమొదటిది కాళ్ళ జర్రి. కాళ్ళ జర్రిలో చాలా రకాలు ఉంటాయి. కొన్ని చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్ద ఉంటాయి, కొన్ని ఎర్రగా ఉంటాయి, మరికొన్ని నల్లగా ఉంటాయి. రకరకాల సైజుల్లో, రకరకాల కలర్స్లో అవి ఉంటాయి. మనకి కాళ్ళ జర్రి గనక కరిస్తే చర్మము పైన రంగు లేనటువంటి మచ్చ ఒకటి ఏర్పడుతుంది. ఆ మచ్చ ఉన్న ప్రదేశం మంట పుడుతూ ఉంటుంది. ఇందులో చిన్న కాళ్ళ జర్రి ఒక రకం చెప్పుకున్నాం, అది కుట్టినప్పుడు ఇలాంటి లక్షణం వస్తుంది. ఇక ఎర్ర కాళ్ళ జర్రి ఉంది, అది ఎర్రగా ఉంటుంది. అది కనుక కరిస్తే విపరీతమైన మంట వస్తుంది. ఎర్రకాళ్ళ జర్రి కనుక కరిస్తే భరించలేనటువంటి మంట వస్తుంది. పొడుచుచున్నట్లు కరిచిన దేహభాగంలో పొడుస్తున్నట్టు నొప్పులు వస్తాయి. దీనితో పాటు కుట్టిన దేహ అవయవములపై రంగులేని మచ్చ ఏర్పడుతుంది. ఏ రకమైన జర్రి కరిచినా దేహభాగంపై ఏర్పడే రంగులేని మచ్చ పైన మచ్చ కనుక ఏర్పడితే ప్రతి 15 నిమిషాలకు ఒక పర్యాయము ఎకినీషియాపై దానిపైన రాస్తూ ఉండాలి. ఎప్పటిదాకా? మంట తగ్గేదాకా ప్రతి 15 నిమిషాలకి జెర్రి ఎక్కడైతే కుట్టిందో, నల్ల జెర్రి కానీ, ఎర్ర జెర్రి కానీ, చిన్న జెర్రి కానీ, ఏ జెర్రి అయినా సరే కుట్టితే ఒంటి పైన రంగులేని మచ్చ ఏర్పడినప్పుడు ఆ మచ్చ పై మచ్చ ఏర్పడిన ప్రదేశమునందు విపరీతమైన మంట పుడుతూ ఉంటుంది. ఆ విపరీతమైన మంట పుడుతున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ మంట తగ్గేదాకా ప్రతి 15 నిమిషాలకి ఎకినీషియాపై దానిపైన పూస్తూ ఉండాలి. ఆ తర్వాత ఉపయోగపడేటటువంటి ఔషధాలు ఏమిటి? బాధ తీవ్రముగా ఉండి నొప్పి దేహ పైభాగములకు ప్రాకుచుండిన వేవేసిన ఔషధం అంటే మీకు తెలుసు. ఏ దేహ భాగం మీద అయితే జర్రి కుట్టిందో అక్కడి నుంచి పైభాగాలకి పెయిన్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటే వేవేసిన ఔషధం పేరు మీరు పెట్టండి లైవ్ చాట్లో. 2 సెకండ్లు టైం ఇచ్చా. జెర్రి కుట్టిన దేహ భాగం నుంచి పైకి నొప్పి ఎక్స్టెండ్ అవుతున్నప్పుడు వేయవలసిన మందు ముగ్గురు కరెక్ట్ పెట్టారు, 4 పెట్టారు, ఇప్పటికి 5 పెట్టారు, 6 అందరూ కరెక్టే పెట్టారు. వెరీ గుడ్, కంగ్రాట్స్, అందరూ కరెక్టే పెట్టారు. లేడంపాల్ అనేటటువంటి ఔషధాన్ని వెయ్యాలి. లేడంపాల్ 30 ఒక మోతాదు ఔషధంగా ఇవ్వాలి. నొప్పి తీవ్రత తగ్గితే 2వ డోసు ఇవ్వక్కర్లేదు. నొప్పి తీవ్రత కనుక తగ్గకపోతే లేడంపాల్ 30 సెకండ్ డోసు ఇవ్వాలి. పూర్తిగా ఉపశమనం లభిస్తే ఇబ్బంది లేదు. సెకండ్ డోస్ ఆఫ్ లేడంపాల్ 30 వేసిన తర్వాత కూడా ఇంకా బాధ కనుక ఉంటే లేడంపాల్ 200 ఒక డోసు ఇవ్వాలి. కాబట్టి జెర్రి కరిచినప్పుడు లేడంపాల్తో ఇలా ట్రీట్మెంట్ చేయాలి. ఆ తర్వాత జెర్రి కుట్టినప్పుడు సిమ్టమ్స్ చెబుతున్నాను, వేయవలసిన మందు ఏదో మీరు చెప్పాలి. ఈ మందు మనం చెప్పేసుకున్నాం. మంట తీవ్రముగా ఉండి నొప్పి కుట్టుచున్నట్లు వస్తుంటే, స్టింగింగ్ పెయిన్స్ వస్తుంటే ఏ మందు వేయాలి పెట్టండి లైవ్ చాట్లో.
స్టింగింగ్ పెయిన్స్ జెర్రీ కుట్టిన ప్రదేశంలో కుట్టుచున్నట్లు నొప్పులు వస్తే ఏమందేయాలి రైట్ ఎపిస్మెల్ అని పెట్టారు సంతోషం దట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి జెర్రీ కుట్టిన ప్రదేశమునందు మచ్చ ఏర్పడి అక్కడి నుంచి కుట్టుచున్నట్లు నొప్పులు స్టింగింగ్ పెయిన్స్ కనుక ఉంటే వేయవలసిన ఔషధము ఎపిస్ 30 ఒక డోసు వేసిన తర్వాత వేదన కనుక తగ్గితే కంగారు లేదు పైన ఎక్నీషియాపై ఎడిరిగి రాస్తాము తగ్గకపోతే సెకండ్ డోస్ ఎపిస్ 30 వేయండి రెండవ డోసు వేసిన తర్వాత ఇంకా పెయిన్ స్టిల్ స్టింగింగ్ పెయిన్స్ అలాగే ఉంటే ఎపిస్ 200 డోసు వేయండి తగ్గిపోతుంది ఈ తర్వాత చెప్పుకునే ఔషధం యొక్క లక్షణాలు కూడా మీకు తెలిసినవే ఇది కూడా మనం చెప్పుకున్న ఔషధమే ఆ లక్షణాలు ఏంటో జెర్రీ కుట్టినప్పుడు ఆ జెర్రీ కుట్టిన పేషెంట్ లో ఉండే లక్షణాలు చెబుతున్నాను మీరు లైవ్ చాట్ లో పెట్టడానికి సిద్ధండి రెడీగా ఉండండి మంట అధికముగా ఉండి అసహనము ఆదుర్ద తడవకు కాసిని కాసిని మంచి నీళ్లు తాగుట ఈ లక్షణములు ఉన్నప్పుడు జెర్రీ కొట్టినప్పుడు ఏ ఔషధం వేయాలో పేషెంట్ కి మీరు లైవ్ చాట్ లో పెట్టాలి ఇప్పటివరకు పెట్టిన వారందరూ కరెక్ట్ పెట్టారు ఆర్సెనిక్ ఆల్బం పెట్టారు దట్ ఇస్ కరెక్ట్ ఆర్సెనిక్ ఆల్బం వేయాలి ఆర్సెనిక్ ఆల్బం 200 డోస్ వేసేస్తే మొత్తం తగ్గిపోతుంది ఇది మీకు జెర్రీ కుట్టినప్పుడు ఇవ్వవలసిన ట్రీట్మెంట్ కు సంబంధించినటువంటి వివరాలు ఆ తర్వాత తేలు కుడితే ఏం చేయాలి నెక్స్ట్ తేలులోకి ఎడుతున్నాం తేలులో కూడా రకాలు ఉన్నాయి తేలయందు అనేక రకములు గలవు చిన్నవి ఎర్రనివి నలుపు రంగులో ఉండే పెద్ద తేళ్ళు తోకలో తెల్లని పూసగల తేళ్ళు ఉంటాయి చిన్నవి ఎర్రనివి నలుపు రంగులో ఉండే పెద్ద తేళ్ళు తోకలో తెల్లని పూస ఈ ఎర్ర తేళ్ళు నల్లని పెద్ద తేళ్ళు తెల్ల పూసగల తేళ్ళు ఇది చాలా విషపూరితమైనటువంటి తేళ్ళు ఇందులో ఒంటి పూస తేలు ఉంటుంది ఒకటే తోకలు ఒకే పూస ఉంటుంది దానికి అది గనక కుడితే మృత్యు ఒడిలోకి మనం వెళ్ళిపోయితే తొందరగా తగ్గదు జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అశ్రద్ధ చేస్తే మన కళ్ళెదరకుండానే విత్ ఇన్ హాఫ్ ఎన్ అవర్ పేషెంట్ చచ్చిపోతాడు కాబట్టి అందుకని ఈ తేళ్లలో కుట్టిన తేలు ఎలాంటి తేలు ఒకటి గమనించుకోవాల్సిన అవసరం మనకు ఉంది ఆ తేలు కుట్టిన తేలును బట్టి ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి ఇందులో ఎర్ర తేలు నల్ల పెద్ద తేళ్ళు పూస తేలు ఈ మూడు చాలా డేంజరస్ మిగతా కుట్టిన పెద్దగా వాటిలో విషం ఉండదు పెద్దగా ఇబ్బంది ఉండదు ఇప్పుడు తేలు కాటికి మందు చూద్దాం తేలు కరిచిన వారిలో ఎక్కువ మందికి ఉపయోగపడే ఔషధం ఏమిటో మీకు తెలుసు ఎందుకంటే తేలు కుట్టింది ఎక్కడైతే కుట్టిందో దేహ భాగం మీద ఎక్కడైతే కుట్టిందో అక్కడి నుంచి విషము దేహ పైభాగాలకి ఎగపరాకుతుంది నొప్పిను కాబట్టి కుట్టిన అవయవం నుంచి దేహ పైభాగాలకు వ్యాధి వేదములు ఎగపరాకుతున్నాయి అంటే ఇంతకు ముందు మీరు పెట్టారు లడం పాలు వేయాలి కాబట్టి తేలు కుట్టిన వాటి వాళ్ళలోకి ఎక్కువ మందికి ఉపయోగపడే ఔషధము లడంపాల్ తీవ్రతను బట్టి ఔషధము యొక్క పొటెన్సీని పెంచుకుంటూ వైద్యం చేయాలి తేలు కుట్టింది అనుకోండి తేలు కుట్టిన తర్వాత ఆ నొప్పి దేహ పైభాగాలు ఎగపరాగుతూ ఉంటే లడంపాల్ 6 తో ట్రీట్మెంట్ మొదలుపెట్టు కుట్టినటువంటి దేహ భాగాలపై ఎక్నీషియాపై రాస్తూ ఉండు మంట తగ్గేదాకా లడంపాల్ 6 తో మొదలుపెట్టు ప్రతి 10 నిమిషాలకి ఒక డోస్ లడంపాల్ 6 వేయి మూడు మోతాదులు అలా వేయి
వేసిన తర్వాత ఇంకా గనక నొప్పి గనక తగ్గలేదు అంటే 10 నిమిషాలు తగ్గి వేసిన 10 నిమిషాలు వేసి 10 నిమిషాల గ్యాప్ లో రెండు మూడు మోతాదులు లడంపాల్ 6 వేయండి అటు తర్వాత ప్రతి 15 నిమిషాలకి ఒక డోస్ లడంపాల్ 6 చొప్పున మూడు నాలుగు డోసులు వేయాలి తేలు పుట్టిన దేహ భాగంపైన నుండి దేహ పైభాగమునకు బాధ వ్యాప్తి చెందటం ఎప్పుడు ఆపేయాలి అంటే దేహ పైభాగానికి వ్యాధి వేదనలు ఎగబరాగడం అనేది ఆగిపోతే ఇంకా బరవలేదు అయిపోయింది ట్రీట్మెంట్ అయిపోయినట్టే ఇంకా నొప్పి తీవ్రంగా గనక ఉంటే అప్పుడప్పుడు దేహ పైభాగానికి నొప్పి వస్తుంది అంటే లాడం పాల్ 30 డోసే 5 నిమిషాలకు ఒక మోతాదు చొప్పున వేయండి తీవ్రత ఎక్కువగా ఉంటే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటే ప్రతి 10 నిమిషాలకి లాడం పాల్ 30 వేయొచ్చు అక్యూట్ కేస్ కాబట్టి అలా ప్రతి 15 నిమిషాలకి ఒక మోతాదు చొప్పున రెండు మూడు మోతాదులు వేసిన తర్వాత ఇంకా నొప్పి తగ్గట్లేదు అంటే లాడం పాల్ 200 డోసే ఆ తర్వాత అవసరమైతే 2 గంటల తర్వాత లాడం పాల్ 100 డోసే ఇది ఈ రకమగు వైద్యము నల్లగా ఉండు పెద్ద తేళ్ళు కుట్టినప్పుడు ఇయవలసిన వైద్యము కాబట్టి నల్లటి తేళ్ళు కుట్టినప్పుడు ఆ తేలు ఎలా ఉందో ముందు గమనించుకోవాలి ఆ తేలును బట్టి నీ యొక్క ఆయుర్దాయం ఉంటుంది ఇప్పుడు కాబట్టి నల్ల తేలు కుడితే ఎలాంటి వైద్యం చేయించుకోవాలో ఎలా ఔషధాలు వాడాలో హోమియోపతిలో మరొక్కసారి చెప్తాను తేలు ఎక్కడైతే దేహ భాగం పైన కుట్టిందో ఆ దేహ భాగం పైన మంట తగ్గేదాకా ఎక్నీషియా మదర్ టీచర్ పైపోతగా పెడుతూ ఉండు తేలు కుట్టినప్పుడు అది దేహంలో ఏ భాగం పైన కుట్టిందో అక్కడి నుంచి నొప్పి దేహ పైభాగానికి అగపరాగుతుంది కాబట్టి ఉపయోగపడే ఔషధములలో లాడం పాలు మొట్టమొదటిది కీలకమైనటువంటి ఔషధము లాడం పాల్ 6 తో వైద్యం మొదలుపెట్టు లాడం పాల్ 6 తో వైద్యం మొదలుపెట్టి ప్రతి 10 నిమిషాలకి ఒక డోసు చొప్పున అవసరమైతే తీవ్రత ఎక్కువ ఉంటే 5 నిమిషాలకు ఒక డోసు చొప్పునైనా లాడం పాల్ 6 3 4 డోసులు ఇయ్యి వేసిన తర్వాత కొంతవరకు ఉపశమనం జరిగి ఇక లాడం పాల్ 6 వేస్తే ఉపశమనం లభించట్లేదంటే పొటెన్సీ పెంచు లాడం పాల్ 30ని అవసరమైతే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటే లాడం పాల్ 30ని ప్రతి 5 నిమిషాలకు ఒక డోసు చొప్పున రెండు మూడు మోతాదులు వేయొచ్చు ఆ తర్వాత ఇంకా నొప్పి పూర్తిగా తగ్గకపోతే పొటెన్సీ పెంచి లాడం పాల్ 200 వేయి లాడం పాల్ 200 వేసిన తర్వాత ఇంకా పూర్తిగా స్వస్థత చేకూరలేదంటే ఒక గంట రెండు గంటల గ్యాప్ పెట్టి లాడం పాల్ 100 డోసే పూర్తిగా నయమైపోతుంది ఇది తేలు కుట్టినప్పుడు చేసి చేయవలసినటువంటి ట్రీట్మెంట్ ఇక లాడం పాలు కాకుండా కొంతమంది లాడం పాల్ లక్షణాలు ఉండకపోవచ్చు తేలు కుట్టినప్పుడు ఇప్పుడు చెప్పే లక్షణం బట్టి మీరు మందు చెప్పగలరు అదేంటంటే మంట తీవ్రముగా ఉండటం తేలు కుట్టిన ప్రదేశమునందు మంట తీవ్రముగా ఉండటము నొప్పి కుట్టుచున్నట్లు స్టింగింగ్ పెయిన్స్ వస్తుంటే మందు పేరు మీకు తెలిసిందా పెట్టారుగా ఎపిస్ అనే ఔషధాన్ని 30 పొటెన్సీలో ఒక మోతాదు ఇవ్వండి బాధ తీవ్రముగా ఉండి మంట భరించలేనంతగా ఉంటే ఎపిస్ 200 ఒక డోసు ఇవ్వండి ఎపిస్ బాగా ఎక్కువగా రిపీట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది యానిమల్ పాయిజన్ తేనెటీగల నుంచి తయారు చేయబడిన ఔషధం కాబట్టి అది ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు అందుకని ఎపిస్ 30తో వైద్యం మొదలు పెట్టండి వ్యాధి వేదనలు తగ్గడం మొదలు పెడితే ఇంక రిపీట్ చేయక్కర్లేదు అవసరమైతే సెకండ్ డోస్ ఎపిస్ 30 వేయచ్చు ఇంకా గనక మంట స్టింగింగ్ పెయిన్స్ తీవ్రంగా ఉంటే ఎపిస్ 200 డోసే తగ్గిపోతుంది ఆ తర్వాత ఉపయోగపడే మందు మీకు తెలిసిన మందే ఇందాక చెప్పుకున్నదే మళ్ళీ చెబుతున్నాను మంట అధికముగా ఉండి అసహనము ఆదుర్ద తడవకు కాసిన కాసిన మంచినీళ్ళు తాగుతుంటే తేలు కుట్టినప్పుడు వేయవలసిన ఔషధం ఏంటో మీకు తెలుసు ఆర్సెనిక్ ఆల్బం 200 ఒక మోతాదు ఔషధంగా ఇవ్వాలి.
ఆ తర్వాత ఉపయోగపడేటువంటి ఔషధము ఇది కూడా మనం చెప్పుకున్నాం ఈ ఔషధం కూడా నేను చెప్పా ఇది చెప్పాను ఇప్పుడు నేను లక్షణాలు చెప్తాను మీరు ఎవ్వరు కూడా ఈ మందు యొక్క ఈ మందు పేరు రాయడం కొద్దిగా ఆలోచించి రాయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం అంటే ఎపిస్ చెప్పుకున్నాం ఆర్సెనిక్ మార్గం చెప్పుకున్నాం ఆ తర్వాత ఇప్పుడు చెప్పబోయేది జాగర్తగా వినండి ఏ మందు వేయాలో ఇప్పుడు మీరు ఎంత బాగా చదివారో అర్థం అవుతుంది తేలు పుట్టిన దేహ భాగము నుండి నెప్పి దేహ ఇతర భాగములకు వ్యాప్తి చెందకుండా కరువబడిన దేహ భాగమునందే ఉండి మొద్దు బారుతూ ఉంటే వేయవలసిన ఔషధం ఏమిటి మళ్ళీ చెబుతున్నా తేలు కుడితే సాధారణంగా కుట్టిన దేహ భాగం నుంచి నెప్పి దేహము యొక్క పై భాగాలకు వ్యాప్తి చెందుతుంది కానీ ఈ పేషెంట్లో దేహము పైన ఎక్కడోతే తేలు కుట్టిందో ఆ భాగం నుంచి నెప్పి పైకి ఎగబాగటం లేదు ఎగపాకకుండా అక్కడే ఉంటుంది నెప్పి అక్కడే ఉండి కరువబడిన దేహ భాగం మొద్దుబారిపోతుంది ఇప్పుడు వేయవలసిన మందు ఇద్దరు ముగ్గురు కరెక్ట్ పెట్టారు రైట్ కొంతమంది రూస్టాక్స్ పెట్టారు రూస్టాక్స్ తప్పు రూస్టాక్స్ కాదు కొంతమంది నేత్రమూర్ అని పెట్టారు నేత్రమూర్ ఇస్ ది కరెక్ట్ డోస్ నేత్రమూర్ అనే ఔషధం వేయాలి అప్పుడు పేషెంట్ కి నేత్రమూర్ 200 ఒక డోసు ఔషధంగా వేయాలి కాబట్టి తేలు కుట్టిన దేహ భాగము నుంచి నెప్పి దేహ పై భాగములకు ఎగబరాకకుండా కుట్టిన ప్రదేశమునందే కాన్సంట్రేట్ అయ్యి ఆ భాగము నెప్పితో పాటు మొద్దుబారుతున్నప్పుడు తిమ్మిరిగా ఉన్నప్పుడు వేయవలసిన ఔషధము నేత్రం యూరియాటికం 200 ఒక డోసు వేస్తే తగ్గిపోతుంది కొంతమందికి ఈ లక్షణంతో పాటు చల్లని నీళ్లు తాగాలనేటువంటి వాంఛ కూడా ఉంటుంది నేత్రమూరు వేయవలసిన వాళ్ళకి ఆ తర్వాత వేయవలసిన మందు ఇంకా మనం చెప్పుకోలేదు అది నేనే లక్షణాలు చెప్పి మందు పేరు చెప్తాను అతి మృదు స్వభావము మానసిక ఉన్మాద లక్షణములు కలిగిన స్త్రీలకు తేలు కుడితే సారూప్య ఔషధం ఇప్పటివరకు చెప్పుకున్నాం ఎకినీషియా ఎపిస్ లెడంపాల్ ఆర్సినికాల్బం నేత్రమూర్ ఇవన్నీ చెప్పుకున్నాం ఈ సారూప్య ఔషధములు వేసినప్పటికీ కూడా ఆవిడకి అవసరమైన సారూప్య ఔషధం వేసిన తర్వాత కూడా నొప్పి తగ్గకుండా తేలు కుట్టిన చోట నొప్పి తగ్గలేదని అనిపిస్తూ ఉంటుంది బికాజ్ షీ ఈజ్ ఎ హిస్టీరిక్ పేషెంట్ అప్పుడు వేయవలసిన మందు ఇగ్నీషియా 200 డోస్ ఇగ్నీషియా 200 డోస్ అవసరమైతే ఇగ్నీషియా 1 mm కూడా వేయవచ్చు అప్పుడు రోగికి స్వస్థత చేకూరుతుంది ఇక ఈ పైన చెప్పిన సారూప్య ఔషధములు వాడిన తర్వాత కూడా వ్యాధి వేదనలు తీవ్రత తొంద వరకు తగ్గి పూర్తి స్వస్థత లభించినప్పుడు వేయవలసిన ఔషధం ఏంటో మీకు తెలుసు సల్ఫర్ 30 ఒక డోసుని ఔషధంగా గనక వేస్తే తేలు కుట్టినటువంటి బాధ తొలగిపోయి స్వస్థత చేకూరుతుంది ఇది తేలు గురించినటువంటి విశేషాలు చెప్పుకున్నాం రేపు సాలెపురుగు తేనెటీగలు కుట్టినప్పుడు ఏం వైశాలో వేసుకోవాలో మనం చెప్పుకుందాం ఇంకా కొంత సమయం మిగిలి ఉంది ఈ సమయంలో మనం ఒక మాతృ ద్రావణాన్ని గురించి నేర్చుకుందాం ఇవాళ నేర్చుకోబోయే మాతృ ద్రావణం పేరు లెడంపాల్ ఇంతకు ముందు మనం హెచ్ఈఎల్ ఎల్ అని చెప్పుకున్నాం హైపర్కమ్ ఎకినీషియా లెడంపాల్ ఈ ఔషధం ఈ మాతృ ద్రావణాల సమ్మేళనం దేనికి ఉపయోగపడుతుంది దేనికి పైన ఎక్స్టర్నల్ అప్లికేషన్గా వాడాలని చెప్పాను
పెట్టండి లైవ్ చాట్ లో హెల్ హైపర్కమ్ ఎకినీషియా లెడంపాల్ ఈ మూడు మాతృ ద్రావణాలని కలిపి పైపోతగా పెట్టాల్సి వస్తుంది అని చెప్పాను ఎవరికి ఏ సందర్భంలో క్లాసులో చెప్పాను బెడ్ సోర్స్ అని పెట్టారు కొంతమంది అది కరెక్ట్ బెడ్ సోర్స్ అని పెట్టింది కరెక్ట్ కాబట్టి వ్యాధి గ్రస్తులైన దీర్ఘ వ్యాధి తో బాధపడే రోగులు కదలలేక మంచం మీద పడి ఉన్నప్పుడు కొంతకాలం పాటు బెడ్ సోర్స్ అనేవి ఏర్పడతాయి ఆ బెడ్ సోర్స్ లో నుంచి పురుగులు వస్తూ ఉంటాయి ఎందుకంటే అక్కడ టిష్యూస్ డికే అయిపోతాయి కాబట్టి పురుగులు వస్తుంటాయి వాటి నుంచి కాపాడటం కోసం మనం హైపర్కిమ్ ఎకినీషియా లెడంపాల్ ఈ మూడు ద్రావణాలని సమపాలల్లో మాతృ ద్రావణాలని సమపాలల్లో కలిపి రోజు ఉదయం ఒక్కసారి రాత్రి ఒక్కసారి గనుక పైపోతగా పెడితే వాళ్ళకి బెడ్ సోర్స్ హీల్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు లడంపాల మదర్ మాతృ ద్రావణం యొక్క లక్షణాలు ఏమిటో చూద్దాము గాయములు మాన్పుటలు ఈ ఔషధము అద్భుతముగా పనిచేస్తుంది కముకు దెబ్బలు తగిలితే ఏ ఔషధం వేయాలండి మీకు తెలుసు కముకు దెబ్బలు తగిలి దెబ్బ తగిలిన భాగం నీలంగా గాని నల్లగా గాని మారితే ఏ ఔషధం వేయాలండి పెట్టండి లైవ్ చాట్ లో yes ఆర్నికా అని పెట్టారు ఆర్నికా ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఆర్నికా అనే ఔషధం వేయాలి ఆర్నికా అనేది కరెక్ట్ కాబట్టి కముకు దెబ్బలు తగిలి తగిలిన దేహ భాగాలు నీలంగా గాని నల్లగా గాని మారినప్పుడు ఆర్నికా అనేటటువంటి ఔషధాన్ని మనం ఉపయోగిస్తాము ఆర్నికా వేసిన తర్వాత కముకు దెబ్బలు తగిలినటువంటి దేహ భాగములు ఇంకా నల్లగా ఉండటము నీలంగా ఉండటము ఉండి నెప్పిగా గనక ఉంటే దానిపైన లెడంపాల్ మదర్ టించర్ రాస్తే సాధారణ స్థితికి వస్తుంది అక్కడ ఉపయోగపడుతుంది లడంపాలు కాబట్టి ఇలా కముకు దెబ్బలు తగిలినప్పుడు నీలంగా గాని నల్లగా గాని మారిన తర్వాత ఆర్నికా వేసిన తర్వాత ఆ నల్లటి ఆ నల్లగా మా ఏర్పడినటువంటి ప్రదేశం అంతా ఇంకా నొప్పిగా ఉండి అలాగే నలుపు రంగులో ఉంటే దానికి తగ్గటానికి లడంపాలు మించిన ఔషధం హోమియోపతిలో ఇంకొకటి లేదు అట్టగే దెబ్బలాటలకు వెళ్ళినప్పుడు ఎవరైనా సరే కొట్టుకుంటున్నప్పుడు పిడికిలి బిగించి కంటి మీద కొట్టారనుకోండి కన్నంతా కూడా కంటి చుట్టూతా నీలంగా మారిపోతుంది అలా నీలంగా మారిపోయినప్పుడు లడంపాలు వేస్తే కన్నుకి ఎలాంటి ఆపద లేకుండా దృష్టి దోషం రాకుండా నీలంగా మారిపోయినటువంటి కంటి చుట్టూ ప్రదేశం నా సాధారణ పరిస్థితికి వస్తుంది అలాగే పదులైన వస్తువులు కంఠాని సూది కత్తి ఇలాంటివి దిగి గాయం అయినప్పుడు ఆర్నికా హైపర్కెమ్తో పాటు ఉపయోగపడే ఔషధములలో లడంపాలు ఒకటి కాబట్టి లడంపాలు వేయాలి అంటే కీ సిమ్టమ్ ఒకటే హైపర్కెమ్ వేయాలంటే కంఠాన్ని గుచ్చుకున్నా లేక సూది చేతిలో దిగినా లేక మరి మేకు గుచ్చుకున్నా హైపర్కెమ్ ఎప్పుడు వేయాలి చెప్పండి లైవ్ చాట్లో పెట్టండి ఇప్పుడు రెండిటికి చెప్పాను హైపర్కెమ్ వేయచ్చు వేయాలి
లడంపాలు కూడా ఉపయోగపడుతుంది అన్న. హైపర్కెమ్ ఎప్పుడు ఉపయోగపడుతుంది, లడంపాలు ఎప్పుడు వేయాలి, అది నా సమస్య. మీరేమో అన్నీ చెప్పేస్తారు, మాకేమో తెలియటం లేదు అంటారు మీరు. ఎస్ఆర్ జూటీర్ గారు కరెక్ట్ వేయారు ఆన్సర్. హైపర్కమ్ ఎప్పుడు వేయాలి అంటే దెబ్బ తగిలినటువంటి దేహ భాగములు పైకెత్తి పట్టుకున్నప్పుడు సుఖముగా ఉండి కిందకి వేలాడేసినప్పుడు జివ్వుమని లాగి ప్రాణం పోయినట్లుంటే హైపర్కమ్ వేయాలి. కాబట్టి ఇనప మేకు గాని దబ్బనం గాని కంటాణి గాని మేకు గాని దేహ భాగంలో దిగినప్పుడు గాయమయ్యి ఆ గాయమైన దేహ భాగాన్ని పైకెత్తి పట్టుకుంటే జెండాకి జై చెప్పాను హైపర్కమ్ చెప్పినప్పుడు. మీకు జెండా వందనం గుర్తుపెట్టుకోవాలి హైపర్కమ్ వేయాలంటే. హైపర్కమ్ యొక్క కీ సింప్టమ్ ఏంటి, దెబ్బ తగిలిన దేహ భాగాలు ఏ అవయవం మీద అయితే ఉంటుందో ఆ అవయవాన్ని పైకెత్తి పట్టుకుంటే హాయిగా ఉంటుంది, కిందకి వేలాడేస్తే ప్రాణం పోయినంత జిల్లు జల్లు అని నొప్పి వస్తుంది, అప్పుడు హైపర్కెమ్ వేయాలి. గుచ్చుకున్న దేహ భాగాన్ని నిగించి నొప్పి దేహము యొక్క పైభాగాలకు కనుక వ్యాప్తి చెందుతున్నప్పుడు లడంపాలు వేయాలి. కాబట్టి మేకు గుచ్చుకోగానే లడంపాలు వేయాలా హైపర్కెమ్ వేయాలా అని మీమాంస వస్తుంది. అయితే ఇందులో ఒక చిన్న తేడా ఉంది, గుచ్చుకోగానే మేకు కానీ కంటాణి కానీ గుచ్చుకోగానే ఆ గుచ్చుకున్న భాగం పైకెత్తి పెడితే బాగుండటం, కిందకి వేళ్ళాడేస్తే జిమ్మలు లాగడం అనే లక్షణం ఉండదు, గుర్తుపెట్టుకోండి. అది రెండు మూడు రోజుల తర్వాత ఆరంభం అవుతాయి అప్పుడు. అలాగే పుడుచుకున్న వెంటనే మేకు కానీ కంటాణి కానీ సూది కానీ పుడుచుకుంటే వెంటనే ఆ దేహ భాగం నుంచి నొప్పి పై భాగాలకి ఎగపరాకదు, కొంత టైం తీసుకుంటుంది. అట్లాంటప్పుడు మరి ఏది వేయాలి అంటే ఈ రెండిట్లోనూ హైపర్కెమ్ వేయడం సేఫెస్ట్. ఈ రెండిట్లోనూ మనం వెంటనే ఇనప వస్తువులు ఏమన్నా గుచ్చుకున్నా తెగినా దిగినా చేతిలోకి వేయవలసిన మొట్టమొదటి అవసరం హైపర్కెమ్. ఎందుకని అంటే టెటనస్ రాకుండా ఉంటుంది. రెండవది తర్వాత లక్షణాలు వచ్చిన తర్వాత మన లక్షణాలు చూసి తిరిగి వైద్యం చేసుకుంటాంగా వేదనా సముదాయాన్ని బట్టి. అందుకని ముందు సెప్టిక్ కండిషన్ రాకుండా కాపాడగలిగిన ఔషధం హైపర్కెమ్ కాబట్టి హైపర్కెమ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చేయి పైకెత్తితే హాయిగా ఉండి కిందకు వేలాడిస్తే నేర్పుకోండి, ఇంకో డోస్ హైపర్కెమ్ వేసుకోవాలి 200. లేదు గుచ్చుకున్న దేహ భాగాన్ని నుంచి పెయిన్ పై భాగాలకి ఎగబరాకుతోంది రెండో రోజు నుంచో మూడో రోజు నుండి అంటే హైపర్కెమ్ ఆపేసి లడంపాలేయాలి. ఈ తేడా తెలుసుకోవాలి. హోమియోపతిలో ఎలా మందుల్ని ఉపయోగించుకోవాలనేది దాని యొక్క ఉద్రేక ఉపశమనాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఉద్రేక ఉపశమనాలు కనుక గుర్తుపెట్టుకుంటేనే తప్ప మన హోమియోపతిలో ఏ మందు ఎప్పుడు ఏ పేషెంట్కి వేయాలో అర్థం కాదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత చర్మము క్రింద రక్తస్రావం ఏర్పడి కముకు మచ్చలు ఏర్పడినప్పుడు లడంపాలు అవసరం ఏర్పడుతుంది. గోరు చుట్టని వస్తూ ఉంటుంది మనకి, చాలా నొప్పి చేస్తుంది. గోరు చుట్టు కడుపు జ్యేష్ట, గోరు చుట్టు కంటే తీవ్రమైన బాధ కడుపు జ్యేష్టలో ఉంటుంది, అంటే కడుపుల మీద ఇక్కడ లేస్తాయి. గోరు చుట్టు అంటే గోరు చుట్టుతో లేచేది గోరు చుట్టు, కడుపుల మీద లేచేది కడుపు జ్యేష్ట. కడుపు చేష్ట చాలా భయంకరమైనటువంటి భరించలేనటువంటి నొప్పి ఉంటుంది. గోరు చుట్టూ అన్నా కాస్త భరించవచ్చు, కానీ కడుపు చేష్ట చాలా కష్టం, ట్రీట్మెంట్ కూడా చాలా కష్టం, చాలా టైం పడుతుంది. గోరు చుట్టూ కడుపు చేష్ట సాలీడు ఇప్పుడు చెప్పుకున్నాం ఇందాక తేలు మొదలైన కీటకముల కాటకి ఉపయోగపడే ఔషధం లడంపాలు. ఎలుక కరిచినప్పుడు
దోమకాటు దోమలు కుట్టిన తర్వాత ఒంటి మీద నల్లటి మచ్చలు వస్తుంటాయి, దురద పెడుతూ ఉంటాయి. లడంపాలు మాతృ ద్రావణం దాని మీద రాయండి, తగ్గిపోతుంది. గాయపడిన భాగం వద్ద కండరములు అదురుచుండుటచే అదురుతూ ఉంటే అప్పుడు లడంపాలు. దోమకాటు ఎలుక కాటు వలన ఏర్పడి టెటనస్ గురైన భాగములు ఏవైతే ఉన్నాయో ఆ భాగముల నుంచి నెప్పి పైకి ఎగబరాగుతున్నప్పుడు కూడా లడంపాల్ ఉపయోగపడుతుంది. ఇది లడంపాలకు సంబంధించినటువంటి విషయాలు. సమయం అయిపోయింది కాబట్టి మరలా రేపు శిక్షా తరగతిలో తిరిగి కలుసుకుని మిగతా విషయాలు మాస్టర్ గారు రేపు ఏమి మనకి చెప్పబోతున్నారో విని అందరం నేర్చుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమ్మకీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవా.